हेलो फ्रेंड्स, वेलकम बैक टू इंद्रतनस चैनल। हलवा रेसिपी मीकु शेर चेस्तुन्नानु। मरी रेप आगस्ट 15 कदा, कलरफुल गा उंडालनी मरी ई स्वीट नी इला तयार चेसी मीकु शेर चेस्तुन्नानु। मरी ई रेसिपी एला चेयालो चूसे मुंदु कोत्तगा ना चैनल चूसिन वाळ्ळु एवरैना उंटे कनुक ना चैनल लो कोन्नि वीडियोस चूडंडी, नच्चिते सब्स्क्राइब चेसुकोनी बेल बटन क्लिक चेसि पेट्टुकोंडी, लाइक चेयडं कामेंट चेयडं मर्चिपोकंडी। मरी रेसिपी चूद्दामा। ముందుగా ఒక బౌల్ తీసుకోండి, నేనైతే ఈ కప్పుని తీసుకుంటున్నాను। ఈ కప్పుతో రెండు కప్పుల కార్న్ ఫ్లోర్ పిండిని తీసుకుంటున్నాను। ఇలా రెండు కప్పులు తీసుకున్నాక అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు తీసుకోండి। ఇప్పుడు పూర్తిగా కలిసే వరకు, మనకి పాలల్లాగా అయిపోయే వరకు కలుపుకోవాలి। కార్న్ ఫ్లోర్ అనేది కలిపేటప్పుడు స్టార్టింగ్ లో కొంచెం కలవడం ఇబ్బంది పడుతుంది, 2 నిమిషాల్లో కరిగిపోతుందండి, కొంచెం గట్టిగా అయినట్టు అలా ఉంటుంది। సో చూసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి। కొంచెం లోతున్న గిన్నె తీసుకోండి, అందులో మనం ఏ కప్పుతో కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదార తీసుకోండి। పంచదార కొంచెం ఎక్కువ తింటారు స్వీట్ అనుకున్న వాళ్ళు, 2 1/2 కప్పు తీసుకోండి। మాకైతే ఇది సరిపోతుందని 2 కప్పులు తీసుకున్నాను। స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు 1/2 కప్పు ఎక్కువ వేసుకోండి। ఇంకా 2 కప్పులు పంచదారకి, 2 1/2 కప్పుల నీళ్లు వేసుకోండి। ఇలా నీళ్లు వేసుకుని పంచదార కలిసే వరకు, కరిగే వరకు కలుపుతూ ఉండండి। ఇలా పంచదార కరిగిపోయి ఇలా బబుల్స్ వచ్చే టైంలో మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ఉంది కదండీ, మళ్ళీ గట్టిపడుతూ ఉంటుంది, ఒకసారి కలుపుకొని చూసుకోండి। కలుపుకొని అప్పుడు మనం ఇలా బబుల్స్ వచ్చే పంచదార వాటర్లో మనం ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి। ఒకవేళ కనుక మీడియం ఫ్లేము హై ఫ్లేము ఉన్నా కానీ ఉండలు చుట్టేస్తూ ఉంటుంది, చూసుకోండి। కొత్త వాళ్ళు అయితే కనుక సిమ్లో పెట్టి చేసుకుంటే బెటరు। ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసి సిమ్లో మాత్రమే పెట్టి గరిటతో కలుపుతూనే ఉండాలి। ఉండలు చుట్టకుండా ఇలా సిమ్లో పెట్టి ఇలా క్రీమ్ లాగా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి। ఇది ఒక్కటేనండి, మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా గడ్డగట్టేస్తూ ఉంటుంది, సిమ్లో మాత్రమే పెట్టి చూడండి ఎంత చక్కగా క్రీమీగా తయారైందో। ఇలా క్రీమీగా అయినప్పుడు మనం బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఏవైనా సరే తరుక్కుని ఇందులో కలుపుకొని ఇంకో 2-3 నిమిషాల పాటు మనకి గిన్నెను వదిలేసి దగ్గర అయిపోవాలన్నమాట హల్వా లాగా। సో అలా అయ్యే వరకు మనం ఏం చేయాలంటే సిమ్లో మాత్రం పెట్టేసి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుతూనే ఉండాలి। ఇలా నెయ్యి అనేది 2 స్పూన్లు సరిపోతుందండి 2 కప్పుల కార్న్ ఫ్లోర్కి। మీకు నచ్చితే ఇంకో 2 స్పూన్లు వేసుకోండి, ఇంకా బాగుంటుంది పంచదార। ఇవన్నీ కొలతలు పర్ఫెక్ట్గా ఈ కొలతలు సరిపోతాయి। ఇలా గిన్నెను వదిలేసి చక్కగా దగ్గర అయ్యే వరకు మనం హల్వాని కలుపుతూనే ఉండాలి। ఇలా మొత్తం దగ్గర అయిపోయే వరకు మనం వేడి మీద సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి। త్వరగా తీసేస్తే కనుక మనకి హల్వా కట్ చేయడానికి రాదండి, అదొకటి చూసుకోండి। ఇలా మనకి నచ్చిన కలర్స్తో మనం కలుపుకొని హల్వా చేసుకోవచ్చు। ఆగస్ట్ 15 రేపు కదా అనేసి నేను గ్రీను, రెడ్డు, అలాగే కలర్ కలుపుని కొంచెం వైట్ హల్వాని కూడా తీసుకుని ఇలా చేశాను। మరి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి। నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి। మరిన్ని వీడియోస్తో మళ్ళీ రెసిపీస్తో కలుస్తూనే ఉంటాను, అప్పటి వరకు సెలవు। మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే।